పోనీ ఒక చిన్న విషయం ఆలోచిస్తే, డైటింగ్ చేస్తారు పాపం, నెల రోజులు చేస్తారు, ఓ రెండు కేలు తప్పుతారు, మానేసి మళ్ళీ మామూలు డైట్కి వస్తే నాలుగు కేలు పెరుగుతారు. అది అది పెర్ఫెక్ట్ కాదు కదా. అసలు ఒబెసిటీకి శాస్త్ర పరీక్షలు ఎప్పుడు కూడా డైటింగ్ కానీ డైట్ ప్లాన్లు కానీ శాస్త్ర పరీక్షలు ఏమి ఇవ్వవు. వాకింగ్లు, ఎక్సర్సైజ్లు, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గర కానీ చెప్తాడు నువ్వు వాకింగ్ చేయి, డైటింగ్ చేయి. అదే యాక్చువల్గా ఉన్న బరువు అంటే 9 కేజీలు తగ్గించుకొని 9 పెరిగితే ఓకే, కానీ 9 కేజీలు తగ్గించుకొని ఇంకో 12 పెరుగుతున్నారు. అది ఏంటంటే లోపల మన మెటబాలిజం ఎలా ఉంటుందంటే, మనం ఎలా పెరిగాం చూడండి. ఒబెసిటీ రావడానికి నాకు ఒళ్ళు వచ్చిందని తెలిసేటప్పటికే 3 ఏళ్ళు పడతాను ఎవరికైనా. ఒబెసిటీ వాళ్ళందరూ ఎవరు కూడా నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో ఎవరు పెరిగిపోరు. అలా పెరిగారంటే డిసీజ్ ఏదో జబ్బు ఉందని చెప్పాలి. సడన్గా ఒళ్ళు పెరిగితే హార్ట్ ప్రాబ్లమో కిడ్నీ ప్రాబ్లమో లేకపోతే ఏవో మెడిసిన్స్ వాడడం వల్ల అలా 2-3 నెలల్లో వెయిట్ పెరిగిన వాళ్ళు అలా పెరుగుతారు. జనరల్గా ఒళ్ళు పెరిగిన వాళ్ళు ఎలా ఉంటుంది అండి, ఒళ్ళు పెరగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థలో మార్పులు వచ్చేసి చిన్న కొంచెం ఫ్యాట్ కూడా ఫుడ్ కూడా ఫ్యాట్ కన్వర్షన్ అయిపోవడం మొదలవుతుంది. ఓకే, అలా అయిపోయిన అలా అయిందని తెలియడానికి 1 సంవత్సరం తర్వాత ఒళ్ళు వస్తున్నట్టుంది అనే ఫీలింగ్ ఉంటుంది అనుకుంటారు, నాకు ఒళ్ళు వస్తుందేమో అనుకుంటారు. అప్పుడు 1 సంవత్సరం అయిపోద్ది లోపల ఒబిసిటీ స్టార్ట్ అయ్యి. ఓకే, ఇంకో 1 సంవత్సరం పోయిన తర్వాత లేదు నాకు ఒళ్ళు వచ్చింది నేను ఏదో ప్రయత్నం చేయాలి అని అనుకుంటాడు. కానీ ప్రయత్నం మొదలెట్టారు రైట్, మళ్ళీ 3 ఏళ్ళు పోయాక అప్పుడు సీరియస్గా మొదలెడతారు. అంటే 3 ఇయర్స్ తర్వాత ఇంకా నాకు ఒళ్ళు వచ్చేసింది నేను ఏదో ప్రయత్నం చేసి అర్జెంటుగా తగ్గించుకోవాలి